పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ముందుగా TS24 న్యూస్ వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒక ప్రముఖ దినపత్రిక ఈనాడు తీసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు 15% జీతాల పెంపు అని ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ కూడా చూడొచ్చు. వేతన సవరణ సంఘం సిఫార్సు, సిఎస్ సోమేష్ కుమార్కు సీల్డ్ కవర్లో నివేదిక, అధ్యయనం చేసి సీఎంకు నివేదిస్తామని సిఎస్ వెల్లడి అనే వార్తను కూడా చూడొచ్చు. ఇక జనవరి 3వ వారంలో ఈ వేతన సవరణ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. త్వరలోనే అన్ని సంఘాల వారితో సమావేశం. ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను వారం రోగా రప్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారని చెప్పేసి కూడా ఈనాడులో ప్రముఖంగా ప్రచురించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే త్వరలో మేడ్ ఇన్ ఇండియా టీకా దేశంలో ప్రజలందరికీ అందిస్తాం, ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్కు సిద్ధంగా ఉన్నామని ఈ వ్యాక్సినేషన్కి సంబంధించి ప్రధాని మోడీ ప్రకటనకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక సైబర్ నేరాలే పెద్ద సవాలు, సాధారణ చోరీలోనూ సాంకేతిక చిక్కులు, ఇలాంటి వాటిపై ఇప్పటికీ అప్రమత్తమయ్యా అని చెప్పి డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యలను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇప్పటికే సాంకేతికతను అందిపుచ్చుకుంటుంది తెలంగాణ పోలీస్. ఇక మరో వార్త విషయంకి వస్తే తెలుగు రాష్ట్రాల సీజీల బదిలీ ఉత్తర్వులు జారీ అని, తెలుగు రాష్ట్రాల సీజీలకు బదిలీకి సంబంధించిన వార్తను మళ్ళీ ఇప్పుడు అఫీషియల్గా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. తెలంగాణ హైకోర్టు జస్టిస్ హిమా కోహ్లీ నియామకం, రాష్ట్రపతి ఆపద ముద్రతో నోటిఫికేషన్ జారీ చేసిన న్యాయశాఖ అనే వార్తను చూడొచ్చు. ఇక ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మెరుగైనది, మరిన్ని సేవలు అందించేందుకే అందులో చేరేందుకు నిర్ణయించాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల అని. ఆయుష్మాన్ భారత్ కంటే మెరుగైనదని చెప్పేసి చెప్తూ వచ్చారు. కాకపోతే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్తో అనుసంధానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. అయినప్పటికీ ఈ ఆరోగ్యశ్రీయే మెరుగైనదని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల మరోసారి పునరుద్ఘాటించారు. దానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే కొత్తగా 400 చికిత్సలు, ఆయుష్మాన్ భారత్తో ఆరోగ్యశ్రీ అనుసంధాన ఫలితం. అంటే ఈ అదనంగా కొన్ని చికిత్సలకు వెసులుబాటు కలుగుతుందని ఈ ఆయుష్మాన్ భారత్లో చేరినట్టుగా కూడా ఇక్కడ వార్తను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏకకాలంలో 2 పథకాలు అమలు, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 77.19 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కేంద్ర పథకం నిధులిచ్చేది 26.11 లక్షల కుటుంబాలకు మాత్రమే, ఇతర రాష్ట్రాల్లో వైద్య సేవలతో వలస కార్మికులకు వెసులుబాటు అనే ఒక వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ధరణికి మరిన్ని మెరుగులు, 60 రోజుల్లో భూ సమస్యల పరిష్కారం, జిల్లాకు ట్రిబ్యునల్, అందరికీ పాస్ పుస్తకాలు జారీ అని ఒక వార్తని, కొన్ని కొత్త ఆప్షన్స్ కూడా ధరణిలో అవైలబుల్ తీసుకొచ్చినట్టుగా మరో వార్తను కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక ఫాస్టాగ్ గడువు పొడగింపు, జనవరి 1 వరకు ఏదైతే ఫాస్టాగ్ గడువు ఈ టోల్ ప్లాజా దగ్గర ఈ నగదు లావాదేవీలు ఆపేసి డిజిటల్ పద్ధతిలోనే లావాదేవీలు జరగాలని చెప్పేసి ఏదైతే గడువు పెట్టారో జనవరి 1 వరకు, దాన్ని ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 15 వరకు కూడా ఈ నగదు చెల్లింపులకు వెసులుబాటు కల్పించింది. ఇక ఆ తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం మరోసారి చెప్పినట్టుగా కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక వార్త దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి, మన టీకాలే అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ మోదీ వెల్లడి, ఏదైతే వ్యాక్సినేషన్కి సిద్ధంగా ఉన్నామని మోడీ ప్రకటించారో అదే వార్తను ఆంధ్రజ్యోతి కూడా ప్రధాన శీర్షికగా ప్రకటించింది. కొత్త ఏడాదిలో వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్, డిసిజిఐ టీకా భద్రత సామర్థ్యంపై రాజీ పడబోమని డిసిజిఐ మరొకసారి స్పష్టీకరణకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక రేపు దేశమంతా డ్రై రన్, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉన్నత స్థాయి సమీక్ష, రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు కూడా దీనికి సంబంధించి జారీ చేశారు. కొత్త సంవత్సరంలో వ్యాక్సినేషన్, డిసిజిఐ ఎయిమ్స్ ప్రకటనను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు ఇవే. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకున్నట్లయితే పోతున్నది పాత యుగం వస్తున్నది కొత్త తరం అని, అంటే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దాశరథి గారి కవిత్వాన్ని కూడా ఇక్కడ నమస్తే తెలంగాణలో ప్రధానంగా ప్రచురించారు. పోతున్నది పాత యుగం పోని పోని, వస్తున్నది కొత్త తరం రాణి రాణి, దిశమూలలై ఉన్న లతా విసారమ్ములకు కుసుమాలే వాసనావలి కానీ కానీ అని ఒక దాశరథి గారి లైన్స్ను కూడా ఇక్కడ నమస్తే తెలంగాణ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రచురించింది. ఇక కార్లు మరింత పీరం, కొత్త సంవత్సరంలో వాహన ధరల మోత అని, 5% వరకు ఈ వాహనాలకు ధరలకు సంబంధించి 5% పెరుగుదల నమోదు చేయబోతున్నాయి. దానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక పార్ట్ బిలోని భూముల పరిష్కారం, ధరణి వెబ్సైట్లో అందుబాటులోకి మరిన్ని ఆప్షన్లు, సాదా బైనామా దరఖాస్తుకు సత్వర పరిష్కారం అని, పాస్పోర్ట్ నెంబర్తో ఎన్ఆర్ఐ భూముల రిజిస్ట్రేషన్ కూడా చేయబోతున్నట్లు కూడా ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించారు. ఇక్కడ ఈ ధరణిలో చాలా మార్పులే చేసినట్టుగా తెలుస్తోంది. ఇక వీటితో పాటు ఫాస్టాగ్ గడువుకు సంబంధించిన వార్తనే నమస్తే తెలంగాణలో కూడా ప్రచురించారు. ఇక నెలాఖరులోగా పదోన్నతులని, ఈ ఉద్యోగులకు వేతన పెంపుకు సంబంధించిన వార్తనే నమస్తే తెలంగాణలో కూడా ప్రచురించారు. ఇక వాటితో పాటు సినీ నటుడు నరసింగ్ యాదవ్ కన్నుమూత, కొంతకాలంగా ఆరోగ్యం, పరిస్థితి విషమించి మృతి అని సినీ నటుడు నరసింగ్ యాదవ్ మృతికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మరో వార్త, 10 లక్షల పైచిలుకు నగలకు రికార్డు తప్పనిసరి అని, పిఎంఎల్ఏ పరిధిలోకి బంగారం రత్నాల డీలర్లను కూడా తీసుకొచ్చినట్టుగా కూడా ఇక్కడ
మరో వార్తను చూడొచ్చు. ఇక క్రాస్ ఓటుకు 5 కోట్లు, గైర్హాజరుకు 3 కోట్లు అని, ఏదైతే ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విషయాలు ఇప్పుడు మళ్ళీ బహిర్గతమయ్యాయి. ఏ ఫోర్ ముత్తయ్య వాంగ్మూలానికి సంబంధించిన వార్తను ఇక్కడ నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇది స్టీఫెన్సన్కు టీడీపీ ఇచ్చిన ఆఫర్, చంద్రబాబు ముందే రేవంత్ రెడ్డి డీల్. ఇక మరో వార్త విషయానికి వస్తే, సిబిఎస్ఈ పరీక్షలు మే 4 నుంచి 10, 12 క్లాసులు పరీక్షల తేదీలు ప్రకటించిన కేంద్రం జూలై 15 లోపు ఫలితాలు కూడా వెల్లడించనున్నట్లు కూడా ఇక సిబిఎస్ఈకి సంబంధించిన వార్తను కూడా మనం వార్తగా చూడవచ్చు. ఇక ఈపీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ జమ ఒకేసారి మొత్తం 8.5% చెల్లింపు, 6 కోట్ల మందికి ప్రయోజనకరమని ఈపీఎఫ్కు సంబంధించిన ఒక సమాచారం చూడొచ్చు. ఇక 6 నెలల వాహన పన్ను 267 కోట్లు రద్దు, ముఖ్యమంత్రి నూతన సంవత్సర కానుక. ఇక చాలామంది వాహనదారులకు ఈ ఏదైతే ట్యాక్స్ ఉందో దాన్ని కూడా రద్దు చేశారు. 267 కోట్లు ఈ 6 నెలల కాలం గాను 260 కోట్ల పన్నును కూడా రద్దు చేశారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నూతన సంవత్సర కానుక వాహనదారులకు ఇచ్చారని చెప్పేసి కూడా ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ఇక తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా సీజే, ఎవరైతే జస్టిస్ హిమా కోహ్లీ నియామకంపై రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన వార్తని నమస్తే తెలంగాణ కూడా ప్రచురించింది. ఇక ఇవి క్లుప్తంగా అన్ని ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరిన్ని ప్రధాన శీర్షికలతో మరిన్ని వార్తలతో మళ్ళీ మీ ముందుకు. స్టే ట్యూన్ T24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.